సార్ నమస్తే సార్ సో మళ్ళీ మీ దగ్గరికి రాక తప్పలేదు సార్ ఏంటి సార్ ఇది లొల్లి లొల్లి నడుస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి హాట్ టాపిక్ అయితే నడుస్తుంది నాకు తెలిసి ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ అంతకుముందు నిమ్మగడ్డ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ బాబు ఇష్యూ బాబుకి నోటీసులు కేసు ఇది ఒక వ్యూహం అనుకోవాలన్నా లేదంటే నిజంగానే ఆయన జైలు పోయే ఉన్నాయి ముందుగా ఇది ఒక ప్రశ్న ఇప్పుడు ఈ కేసు సంబంధించి పూర్వపరాల్లో చూస్తే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఐదు వందల ఎకరాలు రాజధాని ల్యాండ్ పూలింగ్ కోసం చేసినారు చేసేటప్పుడు ప్రొసీజర్ అరెస్ట్ జరిగినాయని విధానాలను ఉల్లంఘించినారని ఈ భూసేకరణలో లోపాలు ఉన్నాయని చెప్పేది ప్రధానమైన కేసు ఆ కేసులో వన్ ట్వంటీ బి కింద వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ కింద అట్రాస్ ఏసీ అట్రాసిటీ ట్యాక్స్ కింద పెట్టినారు ఐపీ సెక్షన్లు అనుకోండి ఈ ఇది నోటీస్ సర్వ్ చేసినప్పుడు నోటీసులో ఒక ప్రొవిజన్ ఉంది ఆయన విచారణకు హాజరు కావాలని నోటీస్ ఇచ్చినారు ఆయన విచారణ హాజరు కాకపోతే అది అరెస్ట్ చేయొచ్చు అనేది ఆ ప్రొవిజన్ బట్ అందులోనూ చాలా తతంగాలు ఉండవులండి ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ ఇప్పుడు ఆయన ప్ర ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎమ్మెల్యే కదా పబ్లిక్ సర్వెంట్ కాదు కదా అని అది వస్తుంది అంటే అది సుప్రీంకోర్టుని కూడా అయ్యిలేండి ఏ శాసనసభ్యుడు మాత్రం పబ్లిక్ సర్వెంట్ కాదు కానీ ఇంకో కొన్ని జడ్జిమెంట్ ఉన్నాయి అంతులే కేసులో ఒక జడ్జిమెంట్ ఉంది ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి మళ్ళీ శాసనసభ్యుడిగా ఉన్నారు ఇప్పుడు ఇటువంటి సిమిలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయాలను డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఏదో బుక్ చేసినారు పబ్లిక్ సర్వెంటా అనేది వచ్చినప్పుడు ఈ విధాన నిర్ణయం అనేది చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఉన్నప్పుడు తీసుకున్నాడు కాబట్టి ఆయన పబ్లిక్ సర్వెంట్ కిందనే ట్రీట్ చేయాలి అవన్నీ డిబేటబుల్ సబ్జెక్టు కోర్టులు తేగాల్సిన వ్యవహారాలు ఇప్పుడు విచారణ కాదడు కాకపోతే అరెస్ట్ చేస్తామని ప్రొవిజన్ ఉంది కాబట్టి అందరూ అరెస్ట్ చేస్తారేమో ఈ సొడ్డు పెట్టుకొని అని కచ్చ సాధింపు చర్య అని తెలుగుదేశం అది ప్రొవిజన్ ఉంది ప్రొవిజన్ ప్రకారం ఆయన హాజరు కావాల్సిందే కాకపోతే అరెస్ట్ చేస్తారేమో అనేది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి రేపు ఆయనకు దారిలు ఉన్నాయి ఏది కోర్టుకు వెళ్ళి ఈ నోటీస్ని ఛాలెంజ్ చేయొచ్చు లేదు ఏం బా అని విచారణ హాజరు కానవచ్చు అయినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసేదానికైతే లేదు కదా లేనప్పుడు వాళ్ళు చేయ విచారణ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత కోర్టులకు వెళ్తుంది వ్యవహారము ఇప్పుడు హైదరాబాద్లో చూసింటారు మీరు చాలామందిని ఎవరన్నాడు ఉద్యోగం ఏం లేదంటే ఏం చేస్తున్నారు అని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం సార్ నేను చేస్తుండేది అంటారు ఏమంది ఎవరితో భూమి తీసుకోవడము దాంట్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి కమర్షియల్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ రెసిడెన్షియల్ అయితే సిక్స్టీ ఫార్టీ షేర్ పంచుకుంటున్నారు ఇప్పుడు భూములు కూడా తీసుకొని ఫ్లాట్లు వేసి అదే దామాషలో పంచుకుంటున్నారు అక్కడ కూడా జరిగింది విజయ అమరావతిలో జరిగింది కూడా సేమ్ ల్యాండ్ పూలింగ్ అన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నా అంతా ఒకటే ఇంత మీరు ల్యాండ్ ఇస్తే ఎకరాకు ఏదో పదహైదు వందల గజాలు రెసిడెన్షియల్ అయితేను ఐదు వందల గజాలు కమర్షియల్ ఏరియాలో అయితే ఇస్తామని చెప్పినారు సేమ్ అనాలజీ ఇక్కడ ఏం జరుగుతుందో రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికి ల్యాండ్ పూలింగ్ అని ఒక యాక్టు ఏదో ఆడిసి తొక్కలే కాలుగడలేదంట బుర్దగుంటలో బాగు అంటే ఇప్పుడు ఎందుకు ఇది తెరపైకి తెచ్చినట్టు ఒకవేళ అంటే రాజధాని మార్పిడే అంశం మీద పక్కకు తప్పించడానిక లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని అంటే బాగా పువ్వెత్తన దిగిసిపడుతున్న నేపథ్యంలో దాన్ని చల్లార్చడానికి ఇది ఒక వ్యూహంగా భావించవచ్చు అంటారా చెప్తాను ఈ దీనివల్ల ఆయన ఆయన పని ఎట్టు తొక్క తొక్కనేలా కాలుగడగలనట్టు ఎందుకంటున్నాను ఆ మాట అంటే రాజధాని ఏర్పాటు చేసేటప్పుడే ఆయన ఆలోచన చేసిండాల్సింది రాజధాని ఎక్కడైతే బాగుండదు ఏం రాయలసీమ ప్రాంతము కల్చరల్గాను సోషల్గానో ఆంధ్రతో కలిసి ఉన్న ప్రాంతం కాదు మద్రాసు స్టేట్లో ఉన్నప్పుడు గొడవలు ఉన్నాయి తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు గొడవలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనూ గొడవలు ఉన్నవి ఉన్నాయి అవి అటువంటిది నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదో ఈ పక్క నుంచి ఆ పక్కకు లైన్ తీసుకొని స్కేల్ పెట్టి మధ్యన అమరావతి వచ్చింది కాబట్టి తీసుకుంటాను అన్నాడు ఆ అమరావతిని చేయటం ఏమిటంటే మంచి పంటల్లో ఉన్న భూములు ఉన్నది అక్కడ చేయటం ఏమిటి ఇది రెండు ప్రాంతాలు ఉన్నాయి వారికి వీరికి మధ్యన ఒక అవగాహన ఉందా లేదా యాక్సెప్టబులిటీ ఉందా లేదా అని ఆలోచన చేసిండాలా ఆయన తీసుకొని ఈ రెండు ప్రాంతాల అభిప్రాయాలు తీసుకొని ఎక్కడన్నా ప్రభుత్వ భూమి ఉన్న చోటు పోయింటే ఆయనకు తోచిన విధంగా ఆయన నిర్మాణం చేసేదానికి అవకాశం ఉండేది వచ్చిన వాళ్ళు కూడా క్వశ్చన్ చేయకుండా పోయిందరు ఇప్పుడు ఏం చేసినారు అక్కడికి ల్యాండ్ తీసుకున్నారు ఇది ఆయన ముందే నిర్ణయం తీసుకున్నాడు ముందే ఆయన బుర్రలో నేను అమరావతి తీసుకోవాలా పలానా ఏరియాలో అని నిర్ణయం తీ ఉంటుందిలేండి తెలిసి ఉంటుంది కూడా తెలిసినప్పుడు అక్కడ భూములు కొన్నారని తను తన అనుచరులు తను బినామి పేర్లతో వాళ్ళ అనుచరులు కూడా బినామి పేరుతో అక్కడ భూములు కొన్నారని అండ్ అసైన్డ్ భూములు కూడా కొనుక్కొని తర్వాత హ్యాండ్ ఓవర్ చేసినారు అసైన్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా అనేది ఇప్పుడు ప్రధానం ఇవన్నీ ఇక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయి ఎవరు చేయమన్నారు ఆయన పోయి ఆయన అక్కడ పో పోవడం ఎందుకు ఇరుక్కోవడం ఎందుకు అందుకే అడుచు తొక్కనే కాలు గడది మీ ప్రశ్న ఏదైనా ఇరు ప్రాంతాల మధ్యన ఏదైనా ప్రభుత్వ భూములున్న చోట స్థలం ఎంపిక చేసి ఇరు ప్రాంతాల ప్రజలకు అనుకూలమైన స్థలంలో ఎంపిక చేసి ఉంటే తనకు కావాల్సిన విధానంలో ఒక నమూనాతో ఒక పట్టణాన్ని నిర్మించి ఆ అబ్బా సభాషరావు చంద్రబాబు నాయుడు ఈ పట్టణాన్ని నిర్మించేదానికి పునాదులు వేసినారు అనేది వచ్చింది పోయి ఈ బురదగుంటలో బారు ఇప్పుడు ఇద్దరు కలిసి ఇప్పుడు మీ మీ ప్రశ్నకు సమాధానం వస్తుంది ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారు ఆయనేమో అమరావతిలో రాజధాని పెట్టా చేత ఇక్కడ వద్దు ఇది రాజధాని పనికిరాదని ఆయన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని ఒకటి న్యాయ రాజధాని అని ఏదో రకరకాలుగా పెట్టారు ఇండ్లు బీకి పందిరు వేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు వేసినా అదేమన్నా రాయలసీమ ప్రజలకు ఏమన్నా సంతృప్తి ఉందా లేదు న్యాయ రాజధాని ఎవరు రాజధాని అనుకోరు కదా అటువంటి సమయంలో మరి ఈ తుదకి ఇద్దరు నాటకాలు ఈ నాటకమో ఆ నాటకమో ఏదో ఒక నాటకం వేస్తున్నారు మీరు చెప్పిన స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని నీరుగార్చేదానికో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసేదానికో లేదు మున్సిపల్ ఎలక్షన్లో నాకు వచ్చింది కదా అని అతని మీద చర్యలు తీసుకోవడమో ఇవి అవి వేరు పక్కన పెడితే ఈ ఇళ్ళ నాటకాల వల్ల తుందకు పడింది రాయలసీమ వారి నోట్లో మట్టిపడింది అంతే కదా ఇది ఎప్పుడవుతుంది ఈ బాంబు పేలకు మానదు తర్వాత ఈ బాంబు పేరితే ఇద్దరికీ దెబ్బలు తగ్గుతాయి ఒకరికి కాదు ఇద్దరికి ఏమా ఇద్దరు రాయలసీమ వారే ఈయన చేయలే ఆయన చేయలేదు అనేది వస్తుంది కదా ఇద్దరి మీద అభిప్రాయం డైవర్ట్ చేయడానికి అంటే చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు పీక్లో నడుస్తున్నదాన్ని అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఈయన ఈయన ఎన్నికలు వచ్చినా నువ్వు నన్ను రోజు విమర్శిస్తావని ఉండొచ్చు ఆయన తప్పులు చేసి ఉండొచ్చు ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రభుత్వానికి ముందే తెలిసి వాళ్ళ అనుచరులు అనేది కూడా ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ అనే ఒక ఆరోపణ ఉంది ఈ ఆరోపణలు ఏం ఎక్కడ జరగడం లేదు ఔటర్ రింగ్ రోడ్డు విన్నప్పుడు వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అలా జరిగింది ఎక్కడైనా భూసేకరణలు వచ్చినప్పుడు విధాన నిర్ణయం తీసుకుంటే పెద్దలు ఆ స్టేట్స్మెంట్స్ పోయినారులేండి ఇప్పుడు లేరు అనుచరులకు చెప్తారు పాలని చోట ఇండ్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుందేనో పాలని చోట ప్రాజెక్ట్ వస్తుందేనో ఏ చెప్పినప్పుడు ఎవరు వనరు కొద్దీ వాళ్ళు చేసుకుంటుంటారు ఇక్కడ కూడా అదే జరిగింది దాని మీద ఈయన కేసులు పెట్టినారు కానీ వీళ్ళిద్దరు ఆడే నాటకాల వల్ల జరిగేది నష్టం ఇక్కడ జరుగుతుంది కదా అందుకే ఇది ఎప్పుడు ఈ బాంబు వెళ్తుందో అప్పుడు బాంబు వెళ్ళినప్పుడు ఇద్దరికి దెబ్బలు తగ్గుతాయని చెప్తున్నారు సార్ ఓకే ఎనీహ్ సార్ మీరు చెప్తున్నారు రాయలసీమ గురించి జరిగిపోతుంది రెండో అంశం వచ్చేసి ఇప్పుడు బాబు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ కేసును చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు తేలిగ్గా తీసుకోవచ్చా నిజంగానే హాజరు కాకపోతే గనక అరెస్ట్ అంటున్నారు ఒకవేళ హాజరు అయినా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తూతూమంతంగానే పోతుందా లేకపోతే ఇప్పుడు హాజరైనప్పుడు విచారణ జరుగుతుంది విచారణ జరిగినప్పుడు కేసు ఛార్జ్షీట్ వేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయొచ్చు బెయిల్ తీసుకోవచ్చు తర్వాత ఇది ఎందుకంటే ఇతను పబ్లిక్ సర్వెంటా అవునా కాదా లేక రాంగ్ విధానపరమైన ఉల్లంఘనలు చేసినాడా ప్రొవిజన్స్ని ఏమన్నా వైలేట్ చేసినాడా ఇటువంటివన్నీ ఆ కోర్టులో సమీక్ష చేయాల్సింది కోర్టు ఏం తీర్పిలుస్తాయా ఇప్పుడు జరుగుతాయా ఎప్పుడో ఇంకా పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో జరుగుతాయి దానివల్ల వచ్చేది ఏమి లేదు ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో చాలామంది అరెస్ట్ చేస్తారేమో అనేది అంటే విచారణ కాజర్ కాకపోతే అరెస్ట్ చేస్తారు విచారణ కాజరైన ఏమని అరెస్ట్ చేస్తారు విచారించి కేసు ఉందిని పేసి వచ్చినాక కదా సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు విచారణ చేస్తారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సింది ఉంటుంది ఇవన్నీ జరగాల్సింది ఉంటుంది కదా ఈ తతంగం అంతా ఉంటుంది మరి ప్రభుత్వం ఓవరాక్షన్ చేశారని చేస్తే ఆయనకే మంచి పేరు కదా ఆయన కోర్టుకైనా పోయి తెచ్చుకోవచ్చు కదా కోర్టుకు పోయి కూడా హాజరు కాకపోవచ్చు కావచ్చు ఏం డైరెక్షన్ ఇస్తారో కోర్టుది నేను ఇప్పుడే చెప్పలేను కదా ఇప్పుడు వైసీపీ వ్యూహానికి చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేసే అవకాశాలు ఉన్నాయంటారా ఒక వ్యూహమే వాళ్ళది అనుకుందాం ఒకవేళ ఈయన ఎత్తుకు పై ఎత్తులు వేసే ఉన్నాయంటారా అంటే ఆల్రెడీ నా న్యాయ వ్యవస్థ ఈయన చేతిలో ఉందనేదే చాలామంది మాట్లాడుకుంటారు కదా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈ కేసుకు సంబంధించి ఎత్తుపై ఎత్తులు అంటారా ఈయన కేసు డైవర్ట్ చేసుకునేదానికి ఏ కేసు డైవర్ట్ చేసుకునేదానికి వేయకుండా ఉండాలనే దానికి అవకాశం లేదు ఎత్తుప ఎత్తులు వేయచ్చు బట్ అక్కడ ఉండేది ఫ్రైమాఫేసి అండ్ రికార్డ్ ఎఫ్ఐఆర్ ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు కంప్లైంట్ ఇచ్చినారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు విచారణ రమ్మని ఐపీసీ సెక్షన్స్ కింద పిలిచినారు దానిది హాజరు కావటమా కాకపోవటమా అనేది హాజరైతే వాళ్ళు ఏమనే దానికి లేదు విచారం చేయాలి తర్వాత ఛార్జ్ ఫైల్ చేయాలి ఛార్జ్ ఫైల్ చేసే ముందర వస్తాయి అరెస్ట్ బరెస్ట్ రియల్ కేసులో ఇది విచారణకు రాకపోతే అరెస్ట్ అనేది ఆయన కూడా ఆయన విధానం పెట్టి అరెస్ట్ చేసుకోండి అరెస్ట్ చేసుకుంటే నాకు ప్రజల సింపతి వచ్చే ఎత్తుకు పై ఎత్తులు వేయచ్చు రకాల ఏమి ఎత్తులు వేస్తారనేది కాదు ఇప్పటికీ కూడా ఇంకేమీ లేవు కదా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి ఎలక్షన్లు కూడా ఏమీ లేవు కదా సింపతి గ్రాప్ చేయడానికి అంటే ఎలక్షన్లలో సింపతి గ్రాప్ అనేది కాదు కదా ప్రజల్లో అది స్పందనలు వేరు కొట్టి ఎలక్షన్స్లోనే చూడం కదా అది స్టెప్ బై స్టెప్ వేసుకుంటా పోతే రేపు ఎలక్షన్లకు ఉపయోగపడతాయని చూస్తూ అంటారులేండి ఆ ఎత్తులు పై ఎత్తులు ఇద్దరు వేసుకుంటారు దాంట్లో కాదు అనడం లేదు మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీకి బంపర్ మెజార్టీ వీళ్ళేమో బెదిరింపులు అంటారు అవంటారు ఏమంటారు కామన్గా జరుగుతాయనుకో గెలుపులు అన్నప్పుడు సో దీంతో వీళ్ళు ప్రతిపక్ష హోదాని కోల్పోతున్నట్టు అనుకోవచ్చా ఇంత మెజార్టీ రావడానికి జగన్ పథకాలని జనాలు బాగా అర్థం అనుకోవచ్చా అయితే మెజారిటీ అయితే వచ్చింది కౌంటింగ్ అయిపోయింది మెజార్టీ రెండు స్థానాలు తప్ప నుంచి ఇంకెక్కడా లేదు అక్కడక్కడ కొన్ని వార్డులు గెలిచిన సరే అది పోటీ ఇచ్చినారా లేదా అనేది కూడా మీమాంస చేసుకోవాలి కదా ఒక తూరి మైదుకూరు తాడిపత్రి చూస్తే అంటే ఉన్న ఫలితాలను బట్టి నేను ఒకరు మంచి చెడ్డ అని కాదు ఒకరు స్నేహితులు కాదు పోటీ పెట్టి డబ్బులు ఇబ్బులు అని ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులు పెట్టినారంటే ఎలక్షన్ అదేం జగమెరిగింది సత్యం దేశం అందరికీ తెలుసు నోటితో చెప్పినారని మళ్ళా అనేవాళ్ళు ఉన్నారు ఈ వివిధ రకాల విన్యాసాలు చేసేసరికి ఆడ రిజల్ట్ ఒక రకంగా వచ్చింది కదా పారిపత్రుల్లోనూ మైదికూరులోను ధనంలోనూ ఢీకున్నారు ఎత్తులు పై ఎత్తులోనూ ఢీకున్నారు రకరకాల పోటీలు పెట్టించుకున్నారు జరిగే తల్లికి సమానమయ్యే తల్లికి అక్కడ వచ్చినాయి కదా మిగతా చోట్ల ఏ ఎన్నికలతో ఏమవుతాయని వదిలిపెట్టి ఉండొచ్చు లాక్సిటీ ఉండొచ్చు ఇప్పుడు ఏం లేదు తొందరగా ఉండొచ్చు రకరకాల సమస్యలతో వచ్చినది ఆ రిజల్టు వచ్చిందైతే వాస్తవము